ఇప్పుడు ఇండియాలో భాషకో పరిశ్రమ అంటూ ఏం లేదు. ఇండియన్ మూవీస్ అన్నింటికి సౌత్ సెంటర్ అయిపోయింది. ఏ సినిమా వచ్చినా వస్తున్నా మన దగ్గర మార్కెట్ అయితేనే వర్కౌట్ అవుతుంది. ఇక మన సినిమాలకు నార్త్లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే మల్టీ స్టారర్స్ కూడా హీరోలు వెనకాడడం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న డార్లింగ్ స్టార్ ప్రభాస్ కూడా త్వరలోనే ఓ భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి రూమర్స్ మాత్రం కాదు. ఆ భారీ మల్టీ స్టారర్ కోసం డార్లింగ్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఏ బ్యానర్లో వస్తుంది? ప్రభాస్తో పాటు కనిపించే మరో హీరో ఎవరు? వరుసగా భారీ పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలితో వచ్చిన క్రేజ్ను ఓ రేంజ్లో క్యాష్ చేసుకుని ఇప్పుడు ఇండియా టాప్ స్టార్గా మారిపోయాడు. మధ్యలో రెండు సినిమాలు పోయినా అతని రేంజ్ మారలేదు. ప్రస్తుతం మరో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. నాగశ్విన్తో ప్రాజెక్ట్ కే లైన్లో ఉంది. మారుతితో రాజా డీలక్స్ కూడా రెడీ అవుతుంది. ఈ మూడు సినిమాలు పూర్తవడానికి 7 పడుతుంది. అంటే 2023లోనే ఈ మూడు సినిమాలు షూటింగ్స్ అయిపోతాయి. ముఖ్యంగా సలార్ ఈ ఏడాదే రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 28 డేట్ కూడా అనౌన్స్ చేశారు. మిగిలిన సినిమాలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి. అయితే 2024లో ప్రభాస్తో ఓ భారీ మల్టీ స్టారర్కు రంగం సిద్ధం చేసింది మైత్రి మూవీస్ బ్యానర్. ఇందుకోసం భారీ అమౌంట్ను అడ్వాన్స్గా ఇచ్చారు. ఇప్పటికే కథ కూడా లాక్ చేసి ఉంచారు. కొన్నాళ్ల క్రితం నుంచే దర్శకుడి వేట మొదలుపెట్టి రీసెంట్గా డైరెక్టర్ను కూడా ఫిక్స్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీ స్టారర్ను హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇతను గతంలో బ్యాంగ్ బ్యాంగ్, ఫైటర్, వార్ అనే భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, దీపికా పడుకోనే జంటగా పఠాన్ చిత్రాన్ని రూపొందించాడు. అతనైతే ప్రభాస్ మల్టీ స్టారర్ను తాము అనుకున్న విధంగా తెరకెక్కిస్తాడని ప్రొడక్షన్ హౌస్ నమ్ముతుంది. ఇక ప్రభాస్తో పాటు కనిపించే ఆ హీరో ఎవరో తెలుసా? సిద్ధార్థ్ ఆనంద్ గత చిత్రం వార్లో నటించిన టైగర్ ష్రాఫ్. ఎస్, టైగర్ మార్షల్ ఆర్ట్స్లో మంచి ఎక్స్పర్ట్. అతనే ప్రభాస్తో పాటు ఈ మల్టీ స్టారర్లో కనిపించే హీరో. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గానే ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని స్టంట్స్ కూడా ఉంటాయంటున్నారు. మొత్తంగా ప్రభాస్ దూకుడు మామూలుగా లేదన్నమాట.